నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 308వ వినిపించే కథ VK308 శ్రీ శరత్ చంద్ర గారి కథ క్వీన్. రచయిత శ్రీ శరత్ చంద్ర వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు సంకల్పం VK223గా, ఇద్దరు అమ్మలు VK290గా వినిపించాను కదా. క్వీన్ కథ ప్రపంచస్థాయి కథ, ఎందుకంటే ఇందులో ప్రపంచస్థాయి సామాజిక సమస్య ఉంది కాబట్టి. ఈ సమస్యని ప్రపంచం దృష్టికి ఎలా తీసుకువెళ్ళింది ఒక అమ్మాయి అన్నదే కథలో కీలకాంశం. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ చూపించిన తేజస్వని మనోజ్ఞ స్ఫూర్తితో ఈ కథ రాశాను అంటారు శ్రీ శరత్ చంద్ర. ఎవరైనా ఒక రంగంలో ప్రతిభ చూపించడం సహజం, కానీ ఇన్ని రంగాల్లో ప్రతిభ చూపించిన అసమాన వ్యక్తిత్వ సౌరభం ఆమెది. 2019 మిస్ ఎర్త్గా ఎంపికైన తేజస్వనికి ఈ కథ డెడికేట్ చేస్తుందని చెబుతూ, తాను సూచించిన సున్నితమైన అంశం పాఠకుల్ని ఆకట్టుకుంటుందని, ఆలోచింపజేస్తుందని భావించానని, ఏకంగా ప్రథమ బహుమతి పొందటం సంతోషం కలిగించింది అంటారాయన. సమాజంలోని అనేక సమస్యలు తనకి కథా వస్తువులు అవుతుంటాయి అని చెబుతున్న శరత్ చంద్ర గారు నెల్లూరు జిల్లా కావలివాసి. ఉపాధ్యాయునిగా, సామాజిక ఉద్యమకారునిగా, రాజకీయవేత్తగా పలు రంగాల్లో బాధ్యత నిర్వహించినప్పటికీ సాహిత్య సృష్టి తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. సమాజాన్ని ముందుకు నడిపించేది సాహిత్యమే అంటారు. అటువంటి సాహితీ సృష్టి చేయటం రచయితగా తన కర్తవ్యమని భావిస్తూ ఉంటానన్నారు. సమాజంలోని వైరుధ్యాలు సమస్యలు తన సాహిత్యానికి మూలమని చెబుతూ, విశాలాక్షి మాసపత్రికలో ప్రథమ బహుమతిగా 7,000 రూపాయలు పొందిన ఈ కథ పాఠక దేవుళ్ళకి శ్రోతలకు ప్రేమతో సమర్పించే నైవేద్యం అని చెబుతున్నారు. 40కి పైగా కథలకు బహుమతులు వచ్చినప్పటికీ ఇప్పటికీ తొలిసారి కలం పట్టినట్టే భావిస్తుంటానని చెప్పారు. 15 నవలలు, 200కు పైగా కథలు రాసిన తాను క్వీన్ కథ కదిలించిన తీరు దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదం చేయిస్తున్నానని చెప్పారు. ఇక క్వీన్ కథ వినిపించటం ప్రారంభిస్తాను. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే అంతర్జాతీయ అందాల పోటీలో చివరి దశకు చేరుకుంది అవంతిక. ఎన్నో వడపోతల తర్వాత భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ అమ్మాయి తుది దశకు చేరటం ఉత్కంఠతకు దారితీసింది. అవంతిది ముట్టుకుంటే మాసిపోయేంత అందం మాత్రమే కాదు, తను అపర విజ్ఞానశాలి కూడా. డాక్టర్, గాయని, షూటర్, యోగా ప్రాక్టీషనర్, ఇన్ని రంగాల్లో ఒక అమ్మాయి ప్రావీణ్యం చూపటం అనేది అరుదైన అంశం. దేశ ప్రజలందరూ ఆ అమ్మాయి అంతిమ విజేతగా నిలవాలన్న ఆకాంక్షతో మునివేళ్లపై నిలిచి ఎదురుచూస్తున్నారు. శిఖరాగ్రం చేరిన అవంతిక భారత మీడియాతో మాట్లాడిన మాటలు దేశాన్ని ఆలోచింపజేస్తున్నాయి. నేను ఏ రంగాన్ని కూడా తేలిగ్గా తీసుకోలేదు. విద్యార్థి దశలో NCCలో చేరాను. అక్కడ షూటింగ్ నేర్చుకోవచ్చన్నదే నా ఆశ. దానికి కారణం అవసరమైతే దేశం కోసం యుద్ధరంగంలో నిలవాలన్నది నా అభిలాష. అందుకే రైఫిల్ షూటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాను. జాతీయ స్థాయిలో మెడల్ కూడా సాధించాను. ఆరోగ్యవంతమైన దేహం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తుందని యోగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు యోగా ట్రైనర్గా కూడా మారాను. ఎంతోమంది పోలీసు ఉన్నతాధికారులకు కూడా యోగాలో శిక్షణ ఇచ్చాను. యువతకు ఒక గోల్ ఉండాలని, గోల్ లేకుండా జీవన ప్రయాణం సాధ్యం కాదని తెలియజేయడానికి మోటివేషనల్ స్పీకర్గా కూడా మారాను. మనం ఏమైనా చెబితే అవతలి వారు వినాలి. అలా వినాలి అంటే మనం ఏదైనా సాధించి చెప్పాలి. అవంతిక మాటలు యువతకు స్ఫూర్తిని నింపాయి. అవంతిక దృఢ నిర్ణయంతోనే మెడికల్ సీటు కూడా సాధించి ఇటీవలే డాక్టర్ డిగ్రీ పూర్తి చేసింది. బాల్యం నుండే అమ్మ నీలవేణి సంగీత సాధనలోనూ నాట్యంలోనూ తర్ఫీదని ఇప్పించింది. తను స్వయంగా గొప్ప నృత్యకారిణి, గాయని కూడా. అమ్మ శిక్షణలోనే గాత్ర విద్యలో ఓనమాలు నేర్చుకుంది. 5 ఏళ్ల వయస్సులోనే నాట్యంలో అరంగ్రేటం చేసింది. ఎవరి వండర్ కిడ్ అని సభికులు ఆశ్చర్యపోయారు. క్లిష్టమైన కృష్ణ శబ్దం కృష్ణ లీలా తరంగిణి సునాయాసంగా చేసేది. కూచిపూడిలో సప్తతాండవం చేసేది. స్కూల్లో అవంతిక ఒక స్పెషల్ పర్సన్గా ఉండేది. తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
చదువులోనూ ముందుండేది. పాఠశాల విద్య నుండి కాలేజీలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు తను సామాజిక శాస్త్రాలు తీసుకోవాలనుకుంది. కానీ అమ్మ, నువ్వు డాక్టర్ కావాలి తల్లి అంది. మారు మాట్లాడలేదు. మా అమ్మ చెబితే దేనికైనా ఓకే అంది. డాక్టర్ కోర్సు పూర్తయ్యాక సివిల్స్ రాస్తాను మమ్మీ అంది. అవాక్కయింది తల్లి నేలివేణి. డాక్టర్గా ప్రజలకి సేవ చేయవా తల్లి అడిగింది. ఐఏఎస్ అయినా సేవ చేసేది ప్రజలకే కదా అమ్మా అంది. కానీ నువ్వు స్టెతస్కోప్ పట్టుకుని పేద ప్రజల నాడి చూస్తుంటే ఆ దృశ్యం నా కళ్ళ ముందు మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది అంది. అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి, పిచ్చి అమ్మా, ఐఏఎస్ అయితే జిల్లా అధికారిగా ప్రతి గ్రామంలో మంచి వైద్య సేవలు అందేలా చేయొచ్చు. నా వైద్య విజ్ఞానం అందుకు కూడా తోడ్పడుతుంది అంది. తల్లి అసంతృప్తిగా చూడటం గమనించింది. ఎందుకమ్మా అలా ఉన్నావు అడిగింది. లేదు తల్లి అని నీలవేణి కళ్ళనీళ్లు తుడుచుకోవటం అవంతిక కళ్ళ నుండి దాటిపోలేదు. నీకిష్టం లేకపోతే ఐఏఎస్ రాయంలే మమ్మీ అంది. కూతుర్ని హత్తుకుంది నీలవేణి. నా కోసం నీ ఆకాంక్షలు ఎందుకు మర్చుకుంటావు తల్లి? జిల్లాలో ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, కానీ కలెక్టర్గా ఉండేది ఒక్కరే అంటున్నావు కదా. ఆ పోస్టుల్లోకి వస్తానని నీవంటే నే ఎలా కాదంటాను అంది నీలవేణి. అమ్మ మనస్ఫూర్తిగా అనడం లేదని అర్థమైంది. తనను ప్రయోజకరాలని చేయాలని తన బాల్యం నుండే అమ్మ తర్ఫీదు చేయటం తనెప్పటికీ మర్చిపోలేదు. అమ్మని నాన్న విడిచిపెళ్ళటం అవంతకి బాగా గుర్తే. అప్పుడు తను 9వ తరగతి చదువుతోంది. తల్లి బెటర్ ఎడ్యుకేషన్ పేరుతో రెసిడెన్షియల్ క్యాంపస్లో చేర్చింది. సెలవులకి ఇంటికి వచ్చిన అవంతకకు నాన్న ఇంటికి రాకపోవడం గమనించి, నాన్నేడు మమ్మీ అడిగింది. నీలవేణి ఏ సమాధానం చెప్పలేదు. కూతుర్ని గుండెలకు హత్తుకుంది. నీలవేణి కళ్ళల్లో నీళ్లు ఆమె తలపై పడ్డాయి. నువ్వు నాన్న గొడవ పడ్డారా? ఆరిందాలా అడిగింది. నీలవేణి రిప్లై ఇవ్వలేదు. తల్లి ముఖంలో కవళికలు మారాయి. ముఖం కూడా కళ్ళ తప్పింది. ఇంటర్ కూడా హాస్టల్లోనే చదివింది. అమ్మ ఎందుకు బైపీసీ తీసుకోమందో అప్పుడు తనకి అర్థం కాలేదు. తాను ఐఏఎస్ చదువుతానంటే ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదా అని ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. కానీ ఒక సంఘటన అవంతిక జీవితాన్ని కుదిపేసింది. తల్లిని హాస్పిటల్లో చేర్చింది నీలవేణి చివరి రోజులవి. ఎందుకేనా అమ్మ నన్ను డాక్టర్ కావాలన్నావు అడిగింది. నీలవేణి సమాధానం చెప్పలేదు. రేపో మాపో రాలిపోయే నా కోసం నువ్వు నీ సివిల్స్ లక్ష్యాన్ని ఎందుకు వదులుకోవాలి తల్లి? నువ్వు కోచింగ్కి ఢిల్లీ వెళ్ళు చెప్పింది. తల్లి కాలం చేసింది. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్లో చేరింది అవంతిక. ఆ అమ్మాయిలో ఎందుకో అశాంతి. తన భావోద్వేగం ప్రపంచం మొత్తం వినేలా చెప్పాలన్న తపన తనలో పెరిగిపోయింది. ఒకరోజు రూమ్మేట్ నీహారికకి తన మనసులో ఉన్న ఆలోచన చెప్పింది. నీహారిక ఆశ్చర్యపోయింది. తెల్లగా పుట్టావు, నేచురల్ బ్యూటీ కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు ఏ రోజు ఫేస్ పౌడర్ సైతం రాసుకోవటం నేను చూడలేదు. నువ్వు ఆశించే విజయం ఎలా సాధ్యం అడిగింది. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అవంతిక? మరో రూమ్మేట్ దీపిక నిరుత్సాహపరిచింది. అవును, నువ్వు గిఫ్టెడ్ చైల్డ్వి, ఏకసంతాగ్రహివి. ఎంత తెలివైన వాళ్ళకైనా సివిల్స్లో కొంత శిక్షణ దృష్టి కేంద్రీకరించడం అవసరం. ఈ సమయంలో డైవర్షను కరెక్ట్ కాదు అంది నీహారిక. చూద్దాంలే అంది. అలా అన్నదే కానీ ఏరోబిక్స్ ఎనరోబిక్స్తో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అప్పటికే యోగాలో దిట్ట కావడంతో అవి పెద్ద కష్టం కాలేదు. స్విమ్మింగ్, జాగింగ్, స్కిప్పింగ్ రోల్ ప్రాక్టీస్ చేసింది. కెమికల్స్ ఉన్న సౌందర్య సాధనాలు వాడకుండా హోమ్ మేడ్ ప్యాక్స్ వాడింది. డ్యాన్స్, సింగింగ్లో నైపుణ్యం పెంచుకుంది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ మొదలుపెట్టింది. అందాల పోటీలో కేవలం అందం మాత్రమే చూడరు,
తెలివితేటలకు కూడా తగ్గ ప్రాధాన్యం ఉంటుందని తనకు తెలుసు. సివిల్స్ శిక్షణలో భాగంగా తాను కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టడం ఉభయతారకమని అర్థమైంది. ప్రిలిమ్స్ పరీక్షలు మిస్ ఇండియా ఫెమినా కాంటెస్టు ఒకే రోజు వచ్చింది. నీ టాలెంట్కి ఈజీగా ప్రిలిమ్స్ గట్టెక్కుతావు అవంతిక. చూస్తుండగానే మెయిన్స్ వస్తాయి, సర్వీస్ తప్పక క్రాక్ చేస్తావు. లైఫ్ లాంగ్ సర్వీసు నీకు ఉపయోగపడుతుంది చెప్పారు స్నేహితులు. సివిల్స్ రాయడానికి ఇంకా నాకు 4 అటెంప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మిస్ ఇండియా కాంటెస్ట్ మిస్ అయితే మిస్ యూనివర్స్ కాంటెస్ట్కి వెళ్ళలేను అంది. ఫ్రెండ్స్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అవంతిక, ఆ పోటీలు జూదం లాంటివి, గెలుపు ఓటములు దైవాధీనం లాంటివి. సివిల్స్ నీ హార్డ్ వర్క్ టాలెంట్ని మెజర్ చేసే పరీక్ష. మిస్ చేసుకోకే బతిమాలారు. అవంతిక వినే పరిస్థితి కనిపించలేదు. స్నేహితుల ముఖాలు వాడిపోవటం గమనించి నెక్స్ట్ ఇయర్ రాస్తాను అంది. విషయం తమ చేతుల్లో నుండి జారిపోతుందని తెలిసి అవంతిక మెడికో బాయ్ ఫ్రెండ్ అభిజిత్ని దించారు కోలిక్స్. అందాల పోటీలో నిగ్గిన ఇమేజీ శాశ్వతం కాదు అవంతిక, లక్ష్యం వైపు నుండి దృష్టి మళ్లించకు చెప్పాడు. అతని వైపు అదోలా చూసి, మిస్ యూనివర్స్ కావాలనుకుంటున్నాను, దానికి గేట్వే మిస్ ఇండియా కంటెస్ట్ అభిజిత్ చెప్పింది. అభిజిత్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బట్ మా ఇంట్లో వాళ్లకు నువ్వు ఇలా అందాల పోటీల్లో పాల్గొనటం ఇష్టం లేదు అవంతిక. వాళ్ళు ఏదో మ్యాగజైన్లో మోడల్గా ఉన్న నీ ఫోటో చూసి నన్ను అలర్ట్ చేశారు. ఈలోపు నీ ఫ్రెండ్స్ నీ మొండి పట్టుదల గురించి చెప్పి మంచి పని చేశారు చెప్పాడు. ఇది చెప్పడానికే నువ్వు ఢిల్లీకి వచ్చావా అభి అంది ఎటో చూస్తూ. ఎస్ బేబీ, ఈ పబ్లిసిటీ ఇక నీకు వద్దు చెప్పాడు. ఆంక్షల అభి అంది. ఆకాంక్ష ఉంటేనే ఆంక్షలు ఉంటాయి అవంతిక చెప్పాడు. బట్ నా ఆకాంక్షలు వేరు ఖరాఖండిగా చెప్పింది. మిస్ ఇండియా యూనివర్స్ కిరీటంతో పాటు నీకు బోలెడని డబ్బులు రావచ్చు, నాకు డబ్బు కొరత లేదు, మొత్తం ఆస్తిగా నేనే వారసుని, అదంతా మన పెళ్లికి ముందు నీ పేరు మీద రాస్తాను, ప్లీజ్ ఈ కాంపిటీషన్ వదిలే అభ్యర్థించాడు. అభిజిత్ ముఖంలోకి చూస్తూ, డబ్బుకి నా దగ్గర ప్రాధాన్యత లేదని తెలుసు కదా అభి అంది. నీ అందం ప్రపంచమంతా చూడాలన్న కోరిక అనేది అడిగాడు. భూమి మీద ఏ స్త్రీ అయినా తన సంపూర్ణ రూపం అందం భర్తకు మాత్రమే చూపాలని తపన పడుతుంది. తను ఒక చిన్న అభినందన ఇస్తే పరవశించిపోతుంది. నేను కూడా అలాంటి సాధారణమైన ఒక ఆడపిల్లనే అభి, నాకు నువ్వు అనుకునేంత కోరికలేం లేవు. మరి ఏ లక్ష్యం కోసం మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతున్నావు అవంతిక అడిగాడు డెస్పరేట్గా. నా లక్ష్యం ఏమిటో ఆశయం ఏమిటో మిస్ యూనివర్స్ పోటీలు జరిగే ఫైనల్ వేదిక మీద ప్రకటిస్తాను అని చెప్పాగా, ప్లీజ్ అప్పటి వరకు ఎదురుచూడు చెప్పింది. నువ్వు ఆ పోటీలకు హాజరైతే అభిజిత్ ఇక నీ జీవితంలో ఉండడు అవంతిక తెగేసి చెప్పాడు. మన ప్రేమ అంత బలహీనమైందా అడిగింది నిర్వేదంగా. అభిజిత్ అవంతిక కళ్ళల్లోకి చూస్తూ, నాకు మా ఇంటి గౌరవ ప్రతిష్టలు కూడా ముఖ్యమే అవంతిక. ఒక మామూలు డాక్టర్ ఇంటి కోడలైతే చాలని మా అమ్మ అంటుంది. సివిల్స్ చదువుతానని నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా మౌనం వహించాను. ఇద్దరు ఫీల్డ్స్ వేరవుతాయి కదా అని మదనపడ్డాను. ఎట్టకేలకు నీ ప్రేమ కోసం రాజీ పడ్డాను. బట్ ఢిల్లీకి వచ్చాక నీ ప్రయారిటీస్ మారిపోయాయి అంటూ ఆగాడు. అతని ముఖంలోకి చూస్తూ, మా జీవితం అంతా మీ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుందా? నిన్ను చూస్తుంటే నాన్న గుర్తొస్తున్నాడు, చాలా భయం వేస్తోంది, ప్లీజ్ వెళ్ళిపో అభి అంది. మీ నాన్న మీ అమ్మగారిని వదిలేశారని తెలుసు అవంతిక, నేను ఎప్పటికీ నిన్ను వదులుకోను, ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటాను అని దగ్గరకు రాబోయాడు. దూరంగా నెట్టేసింది అవంతిక. ఇద్దరి మధ్య నిశ్శబ్దం దోబూసులాడింది. ఇద్దరికీ ప్రైవసీ ఇచ్చి కొలీగ్స్ నిహారిక దీపిక బయటే కారిడార్లో ఉండిపోయారు. నిహారిక అని పిలిచింది వెళ్ళమన్నట్టు అభిని చూస్తూ. గాయపడ్డట్టు చూశాడు అభిజిత్. అప్పుడే మాట్లాడుకోవటం అయిపోయిందా అడిగింది నిహారిక నవ్వుతూ. అభిజిత్కి ఫ్లైట్ టైం అయిపోతుందిట అబద్ధం చెప్పింది. అభిజిత్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
మీరన్నా చెప్పండి, తన లైఫ్ స్పైరల్ చేసుకుంటోంది చెప్పాడు. ఎవరన్నా చెబితే అవంతిక వింటుందా అంది దీపిక నవ్వుతూ. అభిజిత్ ఆమె జీవితంలోంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన వారానికి తన వెడ్డింగ్ కార్డు పంపాడు. రోజంతా ఏడుస్తూ కూర్చుంది. నిజానికి అభిజిత్ని అవంతిక చాలా ప్రేమించింది. ఎన్నో కలలు కన్నది. అభిజిత్ని పసిపిల్లాడిలా చూసుకోవాలనుకుంది. అతడి ఆలనా పాలనలలో మురిసిపోవాలనుకుంది. అతడికో ఇద్దరు పిల్లల్ని కని చక్కగా పెంచి తీర్చిదిద్దాలనుకుంది. అంతా అయిపోయింది. తనకు తాను ధైర్యం చెప్పుకొని మిస్ ఇండియా ఫెమినా కాంటెస్ట్కు వెళ్ళింది. అందరినీ వెనక్కి నెట్టి మిస్ ఇండియాగా ఎన్నికైంది. మిస్ యూనివర్స్ పోటీలకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు స్పాన్సర్స్. మిస్ యూనివర్స్ గెలుపు మామూలు విషయం కాదని పెద్ద పెద్ద ట్రైనర్స్ని ఏర్పాటు చేశారు. డైటీషియన్, ఫిజికల్ ట్రైనర్స్, డాక్టర్స్ పర్యవేక్షణ ఏర్పాటు చేయబడింది. ఆమెకు స్పాన్సర్ చేయడానికి సిద్ధమైన సంస్థలు మకాం బొంబాయికి మార్చాయి. ఇంట్రొడక్షన్, ర్యాంప్ వాక్, ప్రతిభ, విజ్ఞానం వంటి వాటి ద్వారా వడపోత పోస్తారు కాబట్టి అందులో శిక్షణ మరింత ఇచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్ సహజంగా ఉండటం వల్ల అది ఆమెకు అదనపు అడ్వాంటేజ్గా మారింది. మిస్ యూనివర్స్ పోటీలకు 40 దేశాల నుండి దరిదాపు 700 మంది పాల్గొన్నారు. అందులో 22 మంది ఫైనల్స్ వరకు వచ్చారు. భారత్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యుఏఈ, న్యూజిలాండ్, కెన్యా వంటి 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్న మిస్ యూనివర్స్ అంతిమ దశ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. జ్ఞాపకాలు తెరలు తెరలుగా చెదిరాయి. ఫైనల్స్ ఇంకా సేపట్లో మొదలవుతాయనగా శాన్ ఫ్రాన్సిస్కోలోని సముద్ర తీరంలో ఉన్న అతి పెద్ద బిల్ గ్రాహం ఆడిటోరియంలో జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానాలు చాలా దేశాలకు చెందిన ముఖ్యమైన నేతలు, వివిధ దేశాల రాయబారులు, ప్రపంచ స్థాయి కళాకారులకు వెళ్ళాయి. వారంతా ఆడిటోరియంలో ఉన్నారు. ప్రపంచ మీడియా మినిట్ టు మినిట్ బ్రీఫింగ్ ఇవ్వడం కోసం మోహరించి ఉంది. వేదికపైకి వచ్చే 7 మంది ఫైనల్ కంటెస్టెంట్లలోంచి ఒక్కరిని విందనగా ఎంపిక చేయడానికి వివిధ రంగాల్లో నిష్ణాతులైన న్యాయ నిపుణులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అవంతికకు క్యాట్ వాక్ అంటే కూడా ఏమిటో తెలియదు. అందాల పోటీలకు వాడే దుస్తుల గురించి కూడా తెలియదు. దేహానికి ఉండే కొలతల గురించి కూడా అంచనా లేదు. ఇష్టం వచ్చినట్టు తనకిష్టమైన ఐస్ క్రీమ్లు, స్వీట్స్ తినేది. మిస్ యూనివర్స్ పోటీలకు ఆమె నామినేషన్ ఎంపికైన తర్వాత భారత రాయబార కార్యాలయం ప్రభుత్వం ఆమెను VIP జాబితాలోకి చేర్చింది. భారత సాంస్కృతిక విభాగం ఆమె ఆరోగ్య జాగ్రత్తల నుండి సెక్యూరిటీ వరకు అంతా వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఫిజీషియన్లు, యోగా గురువులు, సౌందర్యం పెంచడానికి ఉపకరించే బ్యూటీషియన్లు, సైకాలజిస్టు, ఎడ్యుకేషనలిస్టు అందరూ అందుబాటులోకి వచ్చారు. అప్పటికే ఆమె అందచందాలపైన అంచనా వేసుకున్న బాలీవుడ్ దిగ్గజాలు ఆమెకు ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. భారత్లో టాప్ మోస్ట్లో ఉన్న నటులు కూడా ఆమె గెలుపుతో పని లేకుండా నటిస్తామని ప్రకటించారు. ఆమె గ్లామర్కు ఫిదా అయిపోయామని ప్రకటించేశారు. హాలీవుడ్ నటులు కూడా ఇండియన్ హీరోల బాణీలోకి వచ్చారు. హాలీవుడ్ నటీమణులు జెన్నిఫర్ లారెన్స్, నటాలియా ఫోర్ట్మన్, ఎమా స్టోన్ వంటి వాళ్ళు తమకు పోటీ అవంతిక కాబోతోందని ప్రకటించారు. అంతర్జాతీయ మ్యాగజైన్స్ ఆమె ముఖచిత్రాన్ని పోటీకి ముందే ప్రకటించాయి. ఇంత మీడియా సంచలనానికి సగం కారణం అంతర్జాతీయ వేదికపై ప్రపంచాన్ని కుదిపే ఒక సమస్య మీద మాట్లాడతానని ప్రకటన చేయడం. కాసేపట్లో వేదిక మీదకు వచ్చే కొన్ని క్షణాల ముందు అవంతిక స్మృతిపథంలోకి అభిజిత్ వచ్చాడు. అవంతికకు కోపం వచ్చింది. దుర్మార్గుడు పెళ్లి చేసుకుని భార్యను హత్తుకుని ఏ చల్లటి దేశంలోనో బ్లాంకెట్ కప్పుకొని పడుకుని ఉంటాడు. అమ్మ కూడా నాన్నని ప్రేమించే పెళ్లి చేసుకుంది. ప్రేమించిన ఆడవాళ్లను వదిలేసి వెళ్ళటం మగవాళ్ళ నైజమా? తల విదిల్చింది. అయినా ఇక తను గెలిస్తే మామూలు స్త్రీగా గడపలేదు. చుట్టూ నియాన్ లైట్లు, మీడియా కళ్ళు, కెమెరా క్లిక్లు అనివార్యం అవుతాయేమో. దేశానికి సాంస్కృతిక రాయబారిగా అవుతుంది. చాలా మామూలు జీవితం అనుభవించాలన్న తన ఆకాంక్ష కాలగర్భంలో కలిసిపోయినట్టే. అయినా తన జీవితంలో వివాహం అనే పదం లేదు. మరో వ్యక్తిని తాను భర్తగా స్వీకరించలేదు. లక్ష్య సాధన కోసమే బతకాలి. తల విదిల్చింది.
ఒకవైపు ఉత్కంఠ, మరోవైపు ఏదో తెలియని ఆందోళన ముప్పెదుగొన్న భావాలతో అవంతిక కదిలిపోయింది. తండ్రి గుర్తొచ్చాడు. తన బాల్యం, అతడు ముద్దు చేసిన తీరు గుర్తొచ్చింది. అమ్మని నాన్న వదిలిపోవటం కూడా స్మరణకు వచ్చింది. ఆమె హృదయం బాధగా మూలిగింది. గ్రీన్ రూమ్లో ఉన్న అవంతికకు అనౌన్స్మెంట్ వినిపించింది. కాసేపట్లో ఫైనల్కి రంగం సిద్ధమైంది. తనకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సాంస్కృతిక విభాగం అధికారి అనూష దగ్గరికి వచ్చి, బీ కాన్ఫిడెంట్ మేడం, మీ విజయం కోసం దేశం మొత్తం ఒకే ఆత్మగా ఎదురు చూస్తోంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు మీకు విషెస్ పంపించింది చెప్పింది. చిరునవ్వుతో చూసింది అవంతిక. నిన్నటి వరకు తను ఒక అనామకురాలు, ఇప్పుడు తను ఒక విఐపి సెలబ్రిటీ. దేశం మొత్తానికి తన పేరు తెలుసు. తను ఏం మాట్లాడినా వారంతా చెవులు రెక్కించి విట్టారు. ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రపంచమంతా వింటుంది. సరిగ్గా తను అదే ఆశించింది. హొయలులుకుతూ దర్పంగా హుందాగా వేదికపైకి వచ్చేసరికి టాప్ 7లో ఉన్న మిస్ వెనిజులా, మిస్ ఆస్ట్రేలియా, మిస్ న్యూజిలాండ్, మిస్ యుఏఈ, మిస్ కెనడా, మిస్ కెన్యా తదితరులు ఉన్నారు. అందరూ చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. అందంలో ఒకరినొకరు ఎవ్వరూ తీసిపోయిన వాళ్ళు లేరు. అందం, విజ్ఞానం, దర్పం, అణుకువ అన్నింటిలో అందరూ శిఖరాగ్రంలోనే ఉన్నారు. వాళ్ళని దాటుకుని నంబర్ 1 ప్లేస్లోకి రావడం మామూలు విషయం కాదు. వేదిక కింద ఉన్న జడ్జెస్ని తేరిపారి చూసింది అవంతిక. జ్యూరీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ముఖాలు తనకు సరిగ్గా గుర్తులేదు. ప్రతి ఒక్కరి ఎదురు వాళ్ళ నేమ్ ప్లేట్ డిజిగ్నేషన్ ఉన్నాయి. అందులో చిన్నప్పుడు ఉత్సుకతతో చూసిన టైటానిక్ దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ ఉన్నారు. ఆ సినిమా అభిజిత్తో కలిసి 4 సార్లు చూసింది. డియోకాఫ్రియాల నగ్న చిత్రం గీయాలని ఉంది అనేవాడు నవ్వుతూ. నువ్వు చూసింది చాలదా, ప్రపంచం మొత్తం చూడాలా అనేది కోపం చిరునవ్వు కలగలుకున్న స్వరంతో. నీది ప్రపంచ స్థాయి సౌందర్యం మరి, అందుకే నీకు అవంతికాన్ని పిలిపెట్టారేమో అనేవాడు నవ్వుతూ. అదంతా గుర్తొచ్చింది. అతడి నోటు వాక్కు ఫలించి తన సౌందర్యాన్ని ప్రపంచమంతా చూస్తుందేమో అనుకుంది. సౌందర్యం ఇది శాశ్వతమా, విషాదంగా నవ్వుకుంది. బాలీవుడ్ దర్శక దిగ్గజం కరణ్ జోహార్ కూడా ఉన్నారు. అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది అవంతిక. డెన్మార్క్కి చెందిన సైకాలజిస్ట్ రిచర్డ్స్, యుఎస్లో సెటిల్ అయిన ఇండియన్ మధు సాఫ్రే కూడా జ్యూరీలో ఉంది. ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. అందరూ తమ ప్రశ్నలు సిద్ధం చేసుకుని ఉన్నారు. అందరూ చిరునవ్వుతో చూస్తున్నారు. ఒకరి ముఖం మాత్రం సీరియస్గా ఉంది. అతడి పేరు జేమ్స్ ప్యాటర్సన్. అతడు రాసిన ఫేమస్ నవల అలెక్ క్రాస్ ఆమె చదివి ఉంది. అదో క్రైమ్ నావెల్ సిరీస్. ఉత్కంఠతో ఊపిరి సలపనీయదు. అతడు ప్రఖ్యాత నావలిస్ట్. జీవితంలో క్రైమ్ అంతర్భాగమా? మళ్ళీ నాన్న గుర్తొచ్చాడు. ఆమె దవడ కండరాలు బిగుసుకున్నాయి. కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు కదిలాయి. జడ్జీలు గమనించకుండా జాగ్రత్త పడింది. ఇంట్రొడక్షన్, ర్యాంప్ వాక్ పూర్తయ్యాక ప్రశ్నల పరంపర మొదలుపెట్టారు. అందరికీ సునాయాసంగా సమాధానాలు ఇస్తూ వస్తోంది అవంతిక. సైకాలజిస్ట్ రిచర్డ్ వేసిన ప్రశ్న ఆడిటోరియంలో ఉన్న ఆహుతుల్ని ఆకర్షించింది. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వండర్ పర్సనాలిటీ మీరు, ఏదో ఒక రంగాన్ని ఎంపిక చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతి సాధించవచ్చు. మీ బయోడేటా చూశాను. ఇండియన్ సివిల్ సర్వీస్ సాధించాలన్నది మీ ఎయిమ్ అని చెప్పారు. చదువుల సరస్వతిగా ఉన్న మీరు ఆ అత్యున్నత శిఖరం చేరడం పెద్ద కష్టం కాదు. అలాంటిది అందాల పోటీల్లో కూడా పాల్గొని ప్రపంచ స్థాయి అందగతనని నిరూపించుకోవాలన్నది మీ లక్ష్యమా డాక్టర్ అవంతిక అడిగాడు. కాదు అంది అవంతిక. ఆడిటోరియంలో ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇలాంటి ప్రశ్నలకి వేదిక మీద ఉన్న సుందరాంగులందరూ, అందాల రాణి కిరీటం పొందటం మా డ్రీమ్ అన్నారు.
వారందరికీ విరుద్ధంగా అవంతిక అందాల కిరీటం సాధించటం తన డ్రీమ్ కాదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మరి మీ లక్ష్యం ఏమిటి అడిగాడు నావలిస్ట్ జేమ్స్ పేటర్సన్ ఆసక్తిగా. ఇక్కడి వరకు వచ్చానంటే రూపలావణ్యాల్లో నేను టాపర్ అని వివిధ దశల్లో వడబోసిన న్యాయ నిర్ణేతలు ఎప్పుడో తెలిసేశారు. వేదికపై ఉన్న నా సహచర కంటెస్టెంట్లు కూడా నాకేమీ తీసుకోరు. మీరు ఎవరిని మిస్ యూనివర్స్గా ఎంపిక చేసినా నేను ఆనందిస్తాను. ఇక్కడ దాకా నేను వచ్చింది ప్రపంచం ముందు ఒక సమస్యని బలంగా ప్రజెంట్ చేద్దామనే లక్ష్యంతోనే. జ్యూరీ సభ్యులందరూ అనుమతిస్తే ఆ సమస్యను మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాను. ప్రపంచ మీడియా మొత్తం ఇప్పుడు ఈ లైవ్ ఇస్తుంది, అంటే ప్రపంచం మొత్తం నేను చెప్పే విషయం ఉంటుంది అని ఆగింది. సూది పడితే వినబడేంత నిశ్శబ్దం అక్కడ ఆవరించింది. మిగతా ఫైనలిస్టులు ఇండియన్ కంటెస్టెంట్ ఏం చెబుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. జ్యూరీ సభ్యుల భ్రుకుటి ముడిపడింది. గో హెడ్, కరుణ్ జోహర్ తంబుని గాల్లోకి లేపి చూపించారు. మిగతా వాళ్ళు కూడా ఏకీభావంగా అతడి వైపు చూశారు. అవంతిక స్వరం కదిపింది. చిత్రకారుల నుండి కవులు కళాకారుల వరకు అందరూ శ్రద్ధగా దృష్టి పెట్టేది స్త్రీల స్తనద్వయంపైనే. రసికత్వం అని కొందరు, సౌందర్య లాలస అని మరికొందరు ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకుంటారు. ఆ భాగం అంటే వాళ్ళకి మక్కువ ఎక్కువ. కన్ను ముక్కు చెవిలాగా అది మా దేహంలో ఒక భాగం. రచయితలు వర్ణిస్తారు, చిత్రకారుడు చిత్రిస్తాడు, కాస్ట్యూమర్ మరింతగా ఆ భాగం ప్రదర్శించడం కోసం ప్రత్యేకంగా దుస్తులు తయారు చేస్తారు. వయసులో వచ్చిన యువకుడి నుంచి సాగుకు సిద్ధమైన 80 ఏళ్ల ముసలాడి వరకు అందరి చూపు అక్కడే చిక్కుకుపోతూ ఉంటుంది. భగవంతుడు మా దేహంలో ఆ భాగాన్ని వరంగా ఇచ్చాడో శాపంగా ఇచ్చాడో తెలియదు. బిడ్డకు మా స్తన్యం కడుపు నింపుతుంది, వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచడానికి అది సోపానమవుతుంది, భర్త కామోద్దీపనకు అది రంగస్థలమవుతుంది, మోహావేశం మధ్య క్రీడాస్థలమవుతుంది, చిత్రకారుడి కుంచెకు అందాల కల్పతరువవుతుంది, కవి అంతరంగ ఆవిష్కరణకు క్యాన్వాస్ అవుతుంది. ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్దీపన కలిగించిన భాగం దేహంలో ఒక భాగం మాయమైపోతే ఆడతనం ఆవిరైపోతుందా? మగవాడి సౌందర్యోపాసన కోసమే కాదు, మన ఆకృతిని మనం కాపాడుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి అన్నదే నా పిలుపు. ఏటా 2 కోట్ల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణం అంచుల వరకు వెడుతున్నారు. ప్రారంభ దశలోనే అప్రమత్తంగా ఉంటే మరణం దరిచేరదని ఒక డాక్టర్గా కూడా చెబుతున్నాను. మాతృత్వం ప్రకృతి స్త్రీకి ఇచ్చిన ఒక విశిష్ట వరం. బిడ్డకు పాలివ్వటం, పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుండి కాపాడుకోవటానికి మహిళలందరూ సిద్ధం కావాలని పిలుపు ఇవ్వటం కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను. మీ అమ్మని మీ నాన్న ఎందుకు వదిలేశాడని చాలామంది అడిగేవాళ్ళు, కొందరు అనుమానపు చూపులు చూసేవాళ్ళు అంటూ ఆగింది. ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు. తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది అవంతిక. పక్కనున్న ఆస్ట్రేలియా కంటెస్టెంట్ అవంతిక పడిపోకుండా పట్టుకుంది. మళ్ళీ తన స్వరాన్ని సరిచేసుకుంది అవంతిక. ఆమెకి న్యూజిలాండ్ కంటెస్టెంట్ వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది. రొమ్ము తొలగించిన అమ్మ రూపాన్ని అనుకోకుండా ఒకసారి చూసినప్పుడు నాన్న అమ్మని ఎందుకు వదిలి వెళ్ళాడన్న నా సందేహాలకి సమాధానం దొరికింది. కానీ నా అంతరంగంలో కోటి ప్రశ్నలు ఉదయించాయి. ఏ తప్పు చేయని మా దేహ భాగం నుండి ఒక చిన్న భాగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారా? మేమిక పనికిరామా? ఇది ఎంత దారుణం! మా నాన్న లాంటి పురుష పుంగవుల్లారా, మీరు వదిలేసేది ఒక స్త్రీని మాత్రమే కాదు, ఒక అమ్మని. ఆమె లేకపోతే మీ ఉనికి ఎక్కడ, మీ అస్తిత్వం ఎక్కడ? ఏడుస్తూ అవంతిక కుప్పకూలింది. కన్నీటిమయమైన ఇతర ఫైనలిస్టులు దేశాలకు ప్రాంతాలకు అతీతంగా అవంతికను పట్టుకున్నారు. అందరూ ముక్త కంఠంతో, మేం పోటీ నుండి వైదొలుగుతాం, ఈ ఏడాది మిస్ యూనివర్స్గా అవంతికను ఎంపిక చేయమని వేదిక మీద నుండి అభ్యర్థించారు. జ్యూరీ మొత్తం కన్నీటి వరదైంది. అవంతిక నిస్సత్వంతో స్పృహ కోల్పోతుందనుకున్నప్పుడు
ఒక చెయ్యి పదవి పట్టుకున్నట్టు అనిపించింది. అభిజిత్, అభిజిత్ నువ్వా? అంది లీలగా. నువ్వు లేని జీవితం ఊహించుకోలేక వివాహాన్ని రద్దు చేసుకున్నాను. నీ ప్రతి కదలికని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఈ ఆడిటోరియంలో కూడా ఒక మూలన నిల్చుని నీ ప్రతి మాట వింటున్నాను. నీ హృదయ వేదన ప్రపంచాన్ని తాకింది అవంతగా. నీ లక్ష్యం నెరవేరింది. నిన్ను అమ్మలా చూసుకుంటాను చెప్పాడు. అవంతిక కళ్ళల్లో ఆనందం. అతన్ని కౌగలించుకుంది. జూరీ నిర్ణయం మైక్లో వినిపిస్తోంది. ఈ ఏడాది మిస్ యూనివర్స్గా ఇండియన్ ఉమెన్ అవంతిక ఎన్నిక కాబడింది. హర్షధ్వానాలు మిన్నంటాయి. మూడు వందల ఎనిమిదవ వినిపించే కథ వికే 308 శ్రీ శరత్ చంద్ర గారి కథ క్వీన్ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.